ओं नमो वेंकटेशाय योऽन्तः प्रविश्य मम वाच इमां प्रसुप्तां संजीवयत्य किल शक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यं। कलियुग प्रत्यक्ष दैवमैनटुवंटि स्वामीवारी योक्क अनुग्रहंतो ఈ కలియుగ వైకుంఠంలో స్వామివారి సమక్షంలో మనం ఈ పుష్యమాసంలో విష్ణు వైభవాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా మహావిష్ణువు యొక్క విభవ అవతారాల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. నిన్నటి రోజున మహావిష్ణువు యొక్క రెండవ అవతారమైన సుయజ్ఞ అవతారాన్ని గురించి తెలుసుకున్నాము. అదేవిధంగా మూడవ అవతారమైనటువంటి కపిల అవతారం గురించి తెలుసుకుంటూ ఉన్నాము. సుయజ్ఞ అవతారంలో ఈ సమస్త భూమండలంలో ఉన్నటువంటి అదేవిధంగా ముల్లోకాలలో ఉన్నటువంటి అందరి యొక్క సంకటములను హరించినటువంటి వాడు కావున ఆయనను హరి అని స్వయంభవ మనువు కీర్తించారట. మరి ఆ విధంగా సుయజ్ఞావతారంలోనే మహావిష్ణువుకి హరి అనే పేరు వచ్చిందట. అదేవిధంగా మూడవ అవతారమైనటువంటి కపిల అవతారం యొక్క విశేషాన్ని మనం చెప్పుకుంటూ దేవహూతి కర్దమ ప్రజాపతిని వివాహం ఆడదలిచినది, ఆయననే వరించింది. నారద మహర్షి ద్వారా కర్దమ ప్రజాపతి యొక్క ఆయన యొక్క గుణగణములను తపోనిష్టను తెలుసుకున్నటువంటి ఆమె ఆయననే వివాహం ఆడాలి అని అనుకున్నది. అప్పుడు స్వయంభవ మనువు తన కూతురైనటువంటి దేవహూతిని కర్దమ ప్రజాపతికి సమర్పించడానికి ఆయన వద్దకు ఆశ్రమానికి విచ్చేశారు. అయితే ఈ విషయాన్ని కర్దమ ప్రజాపతి మహావిష్ణువు ద్వారా ముందే తెలుసుకుని ఉన్నాడు. అందువలన బ్రహ్మగారి యొక్క ఆజ్ఞ, మహావిష్ణువు యొక్క అనుగ్రహము, అదేవిధంగా ఆ దేవహూతి తన మీద పెట్టుకున్నటువంటి ప్రేమ అనురాగము వీటిని దృష్టిలో పెట్టుకుని కర్దమ ప్రజాపతి దేవహూతిని వివాహం ఆడాలి అనుకున్నాడు. స్వయంభవ మహర్షి, స్వయంభవ మనువు, అదేవిధంగా శతరూప వీరు ఎప్పుడైతే కర్దమ ప్రజాపతి దగ్గర చెప్పాడో వెంటనే ఆయన బ్రాహ్మ వివాహ పద్ధతిలో వివాహాన్ని జరిపించండి అని చెప్పి మనువుతోటి సెలవిచ్చారు. ఆ సమయంలో ఇంకా చెబుతున్నారు, కామస్స భూయాన్నర దేవతేస్య పుత్ర్యా సమామ్నాయ విధౌ ప్రతీత కయేవతే తన్నయాం నాద్రియేత స్వయైవ కాంత్యా క్షిపతిమివ శ్రియం. ధర్మ ప్రజా సంపత్యర్థం స్త్రియముద్వహే అని సంకల్పిస్తూ నేను ఈమెను వివాహం ఆడతాను. ఈమె యొక్క గొప్పతనం చూడండి, ఆమె తన కాంతితోటి తన సౌందర్యంతో లక్ష్మీదేవిలాగా గోచరిస్తూ ఉన్నది, లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉన్నది. మరి ఇటువంటి ఆమెను వివాహం ఆడడానికి ఎవరు నిరాకరిస్తాడు? పైగా వలచి వరించి వచ్చినటువంటి కన్యను వివాహం ఆడడం అనేది పురుష లక్షణము అని చెప్పి ఈ విధంగా ఆమె యొక్క గుణగణములను కొనియాడుతూ ఉన్నాడు కర్దమ ప్రజాపతి. ఇంకా అంటున్నాడు, ఈమె యొక్క సౌందర్యం ఎంత గొప్పది అంటే, ఒకనొక సందర్భంలో ఈమె తమ రాజ్యంలో ఆ చంద్రశాల అంటారు, అంటే ఉన్నటువంటి మేడలలో ఆ సౌధంలో ఉన్నతమైనటువంటి అంతస్తు, ఆ అంతస్తులో ఆమె ఆడుకుంటూ ఉంటే ఆ పైన ఆకాశంలో విశ్వావసు అనే గంధర్వుడు వెళుతూ ఉన్నారట. విమానంలో వెళుతూ ఈమెను చూచేటప్పటికీ చూపు తిప్పుకోలేక ఆ విమానంలో తొంగి చూసి ఆ విమానం నుంచి కింద పడిపోయాడట. అంటే ఏమిటి, సహజంగా అందానికి అప్సరసలు గంధర్వులు అని ఈ విధంగా చెబుతూ ఉంటారు, కానీ మానవ స్త్రీ అయినటువంటి ఈమెను చూచి గంధర్వుడైనటువంటి విశ్వావసువు కూడా ఆశ్చర్యంతో అదేవిధంగా మోహమునకు గురయ్యాడు అంటే ఈమె యొక్క సౌందర్యం ఎంతదని చెప్పగలము. మరి అటువంటి ఈమెను వివాహం ఆడడానికి నేను సిద్ధమే అని కర్దమ ప్రజాపతి తెలియజేశాడు. అంటే ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఈమెను వివాహం చేసుకోమని చెప్పి ఆ స్వయంభవ మనువు ప్రార్థించాడో వెంటనే దివ్య దృష్టితోటి ఆమె యొక్క విషయమంతా కూడా తెలుసుకున్నాడు కర్దమ ప్రజాపతి. ఆ విధంగా అంతటి సౌందర్యవతి అయినటువంటి ఈమెను వివాహం ఆడటానికి నాకు ఉన్నటువంటి అభ్యంతరం ఏముంటుందండి, పైగా లక్ష్మీ కళతో ఉట్టిపడుతున్నటువంటి ఈమెను చూస్తూ ఉంటే తప్పనిసరిగా వివాహం చేసుకోవలసిందే, ఎవరు తిరస్కరిస్తాడు అని చెప్పి ఈ విధంగా ఆ దేవహూతి యొక్క విశేషాన్ని
తెలియజేస్తున్నాడు. చేస్తే ఇంకా అంటున్నాడు, మరి అటువంటి గొప్ప తరుణీమణి అనేటువంటి ఈమె వివాహం చేసుకోమని నా దగ్గరకు వచ్చింది అంటే అది నా అదృష్టంగానే భావిస్తాను అని చెప్పి ఇంకో మాట అంటున్నాడు. సాక్షాత్తు స్వయంభూమను యొక్క పుత్రిక, ఉత్తానబాధుని యొక్క చెల్లెలైనటువంటి ఈమెను వివాహం ఆడటం నాకు కూడా సమున్నతమైనటువంటి సత్కారముగానే ఉంటుంది అని పరిపరి విధాలుగా ఆమెను కీర్తించి, లక్ష్మీదేవిని ఎవరైతే ఉపాసన చెయ్యరో, మహావిష్ణువుని ఎవరైతే అర్చించరో, అటువంటి వారికి ఈమె యొక్క దర్శనము కూడా దుర్లభమే అని చెప్పాడు. అందుకని ఇంతకుముందు కూడా అనుకున్నాం మనం, ఈమెను ఈ మహావిష్ణువుని ఎవరైతే ఉపాసిస్తారో వారికి మాత్రమే ఈమె కనిపిస్తుంది, పైగా ఈమెను ఎవరైతే కుదృష్టితో చూస్తారో వారు పతితులవుతారు అని కూడా అని చెప్పి అనుకున్నాం. కావున ఇక్కడ మహావిష్ణువు యొక్క అనుగ్రహం నాకు ఉన్నది, లక్ష్మీదేవిని యొక్క అనుగ్రహం నాకు ఉన్నది కావుననే ఈమె యొక్క వైశిష్ట్యం నాకు తెలిసింది. కావున ఈమెను వివాహం ఆడుటకు ఎటువంటి సందేహము కానీ అభ్యంతరము కానీ నాకు లేదు అని చెప్పి కర్దమ ప్రజాపతి ఆనందంగా అంగీకరించి ఇంకొక మాట చెబుతున్నారు. అతో భజిష్యే సమయే నసాధ్వీం యావత్తేజో విభృయాదాత్మనోమే అతో ధర్మాన్ పారమహంస్య ముఖ్యాన్ శుక్ల ప్రోక్తాన్ బహుమన్యే విహింస్రాన్. ఈమెను వివాహం ఆడతాను, అయితే ఇంతకుముందే చెప్పాను ధర్మప్రజాసంపత్త్యర్థం స్త్రియముద్వహే అని. ధర్మప్రజ అంటే ధర్మబద్ధంగా సంతానము కలగటం కోసం ఈమెను వివాహం ఆడతాను అని చెప్పాను. మరి అదే మాట ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను, సంతానము కలిగేంత వరకు కూడా ఈమెతోటి నేను సంసారం చేసి ఆమెతో గడిపి ఆ తరువాత నేను వానప్రస్థాశ్రమంలో స్వామివారిని అర్చిస్తాను, ఇక సాంసారికమైనటువంటి విషయముల మీద ఆసక్తిని విడిచిపెడతాను, కావున దీనికి కనుక సమ్మతమైనట్లయితే ఈమెను నేను వివాహం ఆడటానికి సిద్ధమే అని చెప్పి అంటాడు. అనేటప్పటికీ అప్పుడు స్వయంభూమను అంటారు, నాయన సంసారము అంటే జీవితాంతము సంసారంలోనే కొట్టుమిట్టాడాలి అని చెప్పి నేను కూడా అనను, ఎంతవరకు సాంసారికమైనటువంటి బాధ్యతలు ఉంటాయో అంతవరకు ఆ బాధ్యతలను నెరవేర్చి ఆ తరువాత భగవద్ధ్యానంలో గడపాలనేది సమ్మతమైనటువంటి విషయమే, కావున నేను కూడా ఆనందంగా అంగీకరిస్తున్నాను అని చెప్పి స్వయంభూమను అన్నాడు. అప్పుడు ఇంకా ఆ దేవహూతి కర్దమ ప్రజాపతిని చూచి ఎంతో ఆనందిస్తూ ఉన్నది. ఈ విధంగా అంటే తన యొక్క ప్రతిపాదన మాత్రమే కాదు, ఇది తన పట్టమహిషి అయినటువంటి శతరూపకు అంగీకారయోగ్యమైనటువంటిది. అదేవిధంగా దేవహూతి కూడా ఇష్టపడుతున్నదనే విషయాన్ని తెలుసుకుని వారి యొక్క ప్రవర్తన ద్వారా తెలుసుకున్నటువంటి ఆ స్వయంభూ మనువు ఇక వివాహం చేయదలిచాడు. సోను జ్ఞాత్వా వ్యవసితం మహిష్యా దుహితు స్ఫుటం తస్మై గుణగణాఢ్యాయ దదౌ తుల్యాం ప్రహర్షితః. ఇలా ఎంతో సంతోషించినటువంటి ఆ స్వయంభూ మనువు దేవహూతిని ఆ కర్దమ ప్రజాపతికి ఇచ్చి వివాహం చేయడానికి సంతోషించి బ్రాహ్మ వివాహ పద్ధతిలో వివాహాన్ని నడిపించారు. శతరూప మహారాజ్ని పారిబర్హాన్ మహాధనాన్ దంపత్యో పర్యదాత్ ప్రీత్య భూషావాస పరిచ్ఛదాన్. అలాగా ఎంతో వైభవంగా బ్రాహ్మ వివాహ పద్ధతిలో వివాహాన్ని నడిపించారు శతరూప. అదేవిధంగా స్వయంభూ మనువు కూడా వీరిద్దరికి ఎవరికి? దేవహూతికి, కర్దమ ప్రజాపతికి. మరి వారి వివాహం జరిగిన తర్వాత శతరూప అల్లుడి గారికి కూతురికి ఇవ్వవలసినటువంటి సత్కారములు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా చాలా ఆనందంగా ఇచ్చిందిట. ఇక్కడ చూడండి, ఎవరైనా అత్తగారి తరపు వారు అల్లుడికి ఇవ్వదలుచుకుంటే వారు ఆనందంగా ఇవ్వాలి తప్ప వీరు ప్రార్థించకూడదు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే యాచనాంతం హి గౌరవం అని చెబుతోంది శాస్త్రం, ఎప్పుడైతే చెయ్యి దాచి అడిగారో అప్పుడు వీళ్ళ యొక్క గౌరవం తగ్గిపోతుంది. వారు ఇవ్వదలుచుకుంది ఏదైతే ఉందో వాళ్ళు అడక్కపోయినా సరే తప్పనిసరిగా ఇచ్చి తీరుతారు. మరి అదేవిధంగా ఇక్కడ ఈ శతరూప ఎవరైతే ఉన్నారో అత్తగారు తన అల్లుడి గారికి కూతురికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఆమె ఆ ఆశ్రమంలో కావలసినటువంటి వస్తువులను కూడా సమకూర్చారు అనే విషయాన్ని, అప్పటి నుండే ఈ సంప్రదాయం ఉన్నదేమో మరి ఆ విధంగా చేశారనే విషయాన్ని తెలియజేస్తున్నారు.
ప్రత్నాం దుహితరం సమ్రాట్ సదృక్షాయ గతం వ్యధః. ఈ విధంగా వారిరువురికి కూడా ఇరువురికి వివాహాన్ని జరిపించి తన కూతురైనటువంటి మహిమాన్వితైనటువంటి ఆ శతరూప వీరిద్దరికి కూడా ఇరువురు కూడా తన కూతురైన దేవహూతికి వివాహాన్ని జరిపించి ఆయన ఆ శతరూప అదే విధంగా స్వయంభూ మనువు కూడా ఎంతో ఆనందించారట. కూతురికి సక్రమంగా వివాహాన్ని జరిపించినటువంటి ప్రతి తండ్రి కూడా ఆనందించేటటువంటి విధానం ఇదే. వారి యొక్క ఆనందానికి అవధులు ఉండవు. మరి ఆ విధంగా ఇక్కడ స్వయంభూ మనువు ఎంతో ఆనందించాడు, శతరూప కూడా ఆనందించింది. ఇక ఆనందించి అల్లుడి గారి వద్ద ఆ కర్దమ ప్రజాపతి వద్ద దేవహూతిని విడిచి వెళుతూ ఉన్నారు. ఆ వెళ్ళే సమయంలో ఎంతటి గొప్పవారికైనా సరే పుత్రికాభియోగం అనేది మనసుని కలచివేస్తుంది అనే విషయం చెప్పడానికి చూడండి, సాక్షాత్తు స్వయంభవ మనువు బ్రహ్మగారి యొక్క పుత్రుడైనటువంటి వాడు ఆ స్వయంభవ మనువు కూడా తన కూతురైనటువంటి దేవహూతికి వివాహం చేసి ఆమెను కర్దమ ప్రజాపతి వద్ద విడిచి వెళ్ళడానికి చాలా బాధపడుతూ ఉన్నాడు, ఎంతో కలత చెందుతూ ఉన్నాడు. కలత చెందుతూ ఆమెను దగ్గరకు తీసుకుని ఆమె శిరస్సు మీద ముద్దాడి, సహజంగా చెబుతూ ఉంటారు ముద్దు పెట్టుకోవటము అంటే బుగ్గల మీద అనుకుంటారేమో, కాదు కాదు, మొదటి నుంచి కూడా వస్తున్నటువంటి పురాణ కాలం నుంచి వస్తున్నటువంటి సంప్రదాయం ఏమిటి అంటే మూర్ధ్ని ఉపాఘ్రాయ అంటారు, అంటే ఆ బ్రహ్మరంధ్రం మీద వాసన చూడటము అని. ఆ విధంగా బ్రహ్మరంధ్రం మీద వాసన చూసి ఆయన యొక్క ఆ కన్నీళ్లు అక్కడ కార్చి అక్కడి నుంచి బయలుదేరాట. మరి ఈ విధంగా కూతురిని అత్తవారింటికి పంపేటప్పుడు ఏదో సాంసారికమైనటువంటి మనవోటి మానవులు మాత్రమే బాధపడతారనుకుంటే అది పొరపాటే. చూడండి, స్వయంభవం అని ఎవరైతే ఉన్నారో ఈ సృష్టి ఆదిలో ఉన్నటువంటి వాడు ఆయన కూడా తన కూతురిని అల్లుడి దగ్గర అత్తగారింటికి పంపిస్తూ అత్తగారింటి దగ్గర విడిచిపెట్టి రావటం కోసం అల్లుడి దగ్గర విడిచిపెట్టి రావడానికి కొంత మనస్సు నొచ్చుకుంటూ ఉన్నాడు. అయినప్పటికీ ఆనందంగా ఉన్నప్పటికీ కూడా విడిచి రావటానికి నొచ్చుకుంటూ ఉన్నాడు. ఆ సందర్భంలో కొన్ని మంచి మాటలు కూడా చెబుతారు. అదేవిధంగా కాళిదాసు కూడా శాకుంతలంలో చెబుతూ ఉంటారు, శుశ్రూషస్వ గురూన్ కురు ప్రియసఖి వృత్తిం సపత్నీజనే భర్తుర్విప్రకృతాపిరోషణతయ మాస్మ ప్రతీపంగమ భూయిష్టం భవ దక్షిణ పరిజనే భాగ్యేష్వనుత్సేకిని యాంత్యేవం అని చెప్పి ఈ విధంగా చెబుతూ, ఓ అమ్మాయి, నీవు నీ అత్తమామలను సేవించు, అదేవిధంగా నీకు సంబంధించినటువంటి వారు నీ తోటి వారు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా స్నేహంగా ఉండు. అంతేకాదు భర్త ఏదైనా సరే ఏదో కార్యవ్యగ్రుడై ఉండి కార్యాల్లో చాలా కలత చెంది ఉండి ఏదైనా విసుక్కుంటే కనుక వెంటనే ఎదురు తిరగకు. ఎందుకు అంటే ఆ తర్వాత భర్తే నీ దగ్గరకు వచ్చి దానికి సంబంధించినటువంటి వివరణ అంతా కూడా ఇస్తాడు ఏకాంతంలో. కావున ఆ సందర్భంలో ఆవేశపడకు. అదేవిధంగా సేవకులు ఎవరైతే ఉంటారో వారందరికీ వారికి ఏదైనా ఇవ్వదలుచుకున్నప్పుడు వెనుకాడవద్దు. ఈ విధంగా అత్తగారి ఇంట్లో ఎవరైతే స్త్రీలు ఉంటారో అటువంటి వారు వారి యొక్క పుట్టింటికి మంచి పేరు తీసుకుని వస్తారు. యాంత్యేవం అని చెబుతూ ఇలాగ ఈ విధంగా ఎవరైతే ఉంటారో వారు మంచి పేరు తీసుకొస్తారు. వామా కులస్యాధయః, ఎవరైతే ఈ విధంగా ఉండరో వారు వారి వంశానికే చెడ్డ పేరు తీసుకొస్తారు, తల్లిదండ్రులకి మానసికమైనటువంటి వ్యధను మిగులుస్తారు అని చెప్పి శాకుంతలంలో కూడా చెబుతారు. మరి అదేవిధంగా ఇక్కడ స్వయంభవ మనవు కూడా తన కూతురైనటువంటి దేవహూతికి కొన్ని మంచి మాటలు చెప్పి భర్తతో చక్కగా మెలగమని ఆ శతరూప కూడా తన కూతురికి మంచి మాటలు చెప్పి అక్కడి నుంచి వారు తమ రాజ్యానికి వెళ్ళారు. ఏమిటా రాజ్యము అంటే నేనుకున్నాం బ్రహ్మావర్తము అనే దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ బ్రహ్మావర్తం అనే దేశము నుండి సమస్తమైనటువంటి భూమండలాన్ని కూడా స్వయంభవ మనువు పరిపాలిస్తూ ఉన్నాడు. మరి అక్కడ బ్రహ్మావర్తం అనే దేశంలో రాజధాని ఏమిటంటే బర్హిష్మతి అనే రాజధానిని చేసుకుని ఈయన పరిపాలిస్తున్నాడు. ఆ బర్హిష్మతి యొక్క విశేషం ఏమిటి అంటే చెబుతున్నారు, బర్హిష్మతి నామపురి సర్వసంపత్ సమన్విత న్యపతన్ యత్ర రోమాణి యజ్ఞస్యాంగం విధున్వత. ఆదివరాహమూర్తి ఈ భూమండలాన్ని ఉద్ధరించినప్పుడు భూమండలాన్ని ఒక చోట ఉంచి
తన వెంట్రుకలన్నీ కూడా ఒక్కసారి విదిలించాడట, తన శరీరాన్ని విదిలించుకునేటప్పటికీ ఆ ఆదివరాహమూర్తి యొక్క రోమములు పడినటువంటి ప్రదేశము, ఆ రోమముల చేత పవిత్రమైనటువంటి ప్రదేశమే ఆ బర్హిష్మతి అయినటువంటి ప్రదేశం. మరి ఆ ప్రదేశాన్నే రాజధానిగా చేసుకుని ఆ ప్రదేశంలోనే ఈ స్వయంభవ మనువు అనేక సంవత్సరాలుగా మహావిష్ణువుని అర్చిస్తూ ఉన్నాడు. ఇంకో విశేషం ఏమిటంటే ఆ బర్హిష్మతి అనే ప్రదేశంలో ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ దర్భలు రెల్లు ఈ విధంగా ఎప్పుడూ పెరిగి చాలా పచ్చగా గోచరిస్తూ ఉందట. మరొక విశేషం ఏమిటంటే ఈ ఋషులు మునులు వీళ్ళందరూ కూడా ఎవరైనా రాక్షసులు వచ్చినప్పుడు సహజంగా ఆయుధాలతో యుద్ధం చేస్తూ ఉండాలి, కానీ వీరు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రెల్లుగడ్డితోటి దర్భలతోటే రాక్షసులతో యుద్ధం చేసి వారందరినీ కూడా ఓడిస్తూ ఉన్నారట. ఎందుకంటే ఈ ప్రదేశంలో ఆదివరాహమూర్తి యొక్క ఆ రోమములు పడి అక్కడ నుంచి ఆ దర్భలు ఉద్భవించాయి కావున అక్కడ ఉన్నటువంటి దర్భలకు అదేవిధంగా ఆ రెల్లుగడ్డికి కూడా అంతటి శక్తి ఉన్నదిట. ఆ శక్తితోటి వీళ్ళందరూ రాక్షసులందరినీ కూడా జయిస్తూ ఉన్నారు. మరి అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆ స్థానంలో ఉండి ఈ స్వయంభవ మనువు మహావిష్ణువుని అర్చిస్తూ ఆయన యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతూ మన్వంతరము అంతా కూడా ఆ స్వయంభవ మన్వంతరం గడిచేంతకాలము కూడా 7400 సంవత్సరాల పాటుగా ఆయన మహావిష్ణువుని అర్చిస్తూ ఆ మన్వంతరం పూర్తయ్యే వరకు కూడా ఆ విధంగా ఉన్నట. మరి అటువంటి ప్రదేశంలో ఆయన ఆ మహావిష్ణువుని అర్చించాడనే విషయాన్ని మనకు చక్కగా భాగవతంలో తెలియజేశాడు. ఇక ఇక్కడ కర్దమ ప్రజాపతి దేవహూతి వీరి యొక్క సాంసారికమైనటువంటి జీవనం ఎలా ఉన్నదనే విషయాన్ని కూడా ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. పితృభ్యాం ప్రస్థితే సాధ్వి పతిమింగిత కోవిద నిత్యం పర్యచరత్ప్రీత్యా భవానీవ భవం ప్రభుం. ఈ విధంగా కర్దమ ప్రజాపతి వద్ద ఉన్నటువంటి ఈ దేవహూతి, ఆయన భార్య దేవహూతి కూడా చాలా ఆనందంగాను ప్రేమతోటి తన భర్తను సేవిస్తూ ఉన్నది. ఏ విధంగా అయితే పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి సేవిస్తుందో అదే విధంగా దేవహూతి కర్దమ ప్రజాపతిని సేవిస్తూ ఆయనకు ఆనందాన్ని కలుగజేస్తూ ఉంది. విశ్రంభేణాత్మ శౌచేన గౌరవేణ దమేన చ శుశ్రూషయా సౌహృదేన వాచ మధురయా చ భో. ఎలా సేవిస్తోంది అంటే ఆంతరంగికమైనటువంటి శుచి, బాహ్యమైనటువంటి శుచి కూడా చేయవలసి వచ్చింది కాబట్టి నా కర్మగాలు చేయాల్సి వచ్చింది అన్నట్లుగా బాధపడుతూ కాదు, ఎంతో ఆనందంగా సేవిస్తూ ఉన్నది. అదేవిధంగా సేవిస్తోంది కాబట్టి ఏ విధంగానూ అలంకారములు లేకుండా ఎలాగో జిడ్డు మొహంతో అన్నట్టుగా కాకుండా ఎప్పుడూ కూడా నుదుటిన బొట్టు, చక్కటి ఆ జడ, ఈ విధంగా కొప్పు, ఈ విధంగా అందముగా చక్కగా ముస్తాబయ్యి ఆయనను సేవిస్తుందిట. ఆంతరంగికంగాను బాహ్యంగా కూడా అందంగా ఉంటూ గౌరవేణ చాలా గౌరవంతో, దమేనా మానసికమైనటువంటి స్థైర్యముతోటి, శుశ్రూషయా సేవతో, సౌహృదేన స్నేహపూర్వకంగా, ఈ విధంగా ఇన్ని గొప్ప లక్షణాలతోటి భర్తను సేవిస్తూ ఉన్నదిట ఆమె. ఎందుకు అంటే యువతర చూడండి, వాచ మధురయాచభో, మంచి వాక్కుతో కూడా అంటే మృదుమధురమైనటువంటి స్వరంతో మాట్లాడుతూ ఆయనను సేవిస్తూ ఉన్నది. సహజంగా సుఖము అంటే ఏమిటో చెబుతారు, అర్ధాగమో నిత్యమరోగితాచ ప్రియాచ భార్య ప్రియవాదినీచ వశ్యశ్చ పుత్ర అర్ధకరీచ విద్య షడ్ జీవలోకేషు సుఖాని రాజన్ అని చెబుతారు. సహజంగా మనం సుఖము సుఖము అంటూ ఉంటాం. అసలు సుఖం అంటే ఏమిటి, దానికి శాస్త్రంలో చెప్పినటువంటి నిర్వచనం ఏమిటి అంటే నీతి శాస్త్రం చెబుతున్నది సుఖము అంటే ఈ 6 లక్షణాలు గనక ఉన్నట్లయితే మనం సుఖంగా ఉన్నట్లే అని అంటున్నాడు. ఏమిటి 6 లక్షణాలు అంటే, అర్ధాగమః మనకు సమయానికి ధనం డబ్బు చేతికి అందటం, అర్ధాగమః నిత్యం ఆరోగితాచ ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండటం, అలాగే ప్రియాచ భార్య కోరుకున్నటువంటి ప్రియమైనటువంటి భార్య రావటం, ప్రియవాదినీచ ఆ వచ్చినటువంటి భార్య పరుషంగా మాట్లాడి కఠినంగా ఉండి రోజు కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఉండకుండా ప్రియాచ భార్య ఇష్టమైనటువంటి భార్య రావటం, ప్రియవాదినీచ ప్రియంగా మాట్లాడేటటువంటి మృదువైనటువంటి భార్య రావటం, వశ్యశ్చ పుత్ర తన సంతానము తన మాట వింటం, అర్ధకరీచ విద్య
సంపాదనకు యోగ్యమైనటువంటి విద్యను అభ్యసించడం, అంటే తాను అభ్యసించినటువంటి విద్య తనకు అన్నం పెట్టగలగటం. ఈ ఆరు లక్షణాలు కనుక ఉన్నట్లయితే, ఈ ఆరు గుణాలు ఉన్నట్లయితే వారు సుఖంగా ఉన్నట్లే అని మనకు శాస్త్రం చెబుతోంది. మరి అదేవిధంగా ఇక్కడ దేవహూతి చాలా ప్రియంగానూ ఉంటోంది, మధురయాగిర మధురయా వాచ చాలా మధురంగా మాట్లాడుతూ ఆయనను సేవిస్తుంది. విసృజ్య కామం దంభంచ ద్వేషం లోభమఘం మదం అప్రమత్తోద్యత నిత్యం తేజీయాం సమతోషయత్. ఎలా ఉంది ఆవిడ? కామాన్ని విడిచిపెట్టి దంభం అంటే గర్వాన్ని విడిచిపెట్టింది. నేను ఇంతటి గొప్పవాడి భార్యను, నేను ఇంతటి సౌందర్యవతిని, నన్ను చూచి గంధర్వులు కూడా మోహించేటటువంటి అందం కలిగినటువంటి దాన్ని అని ఎటువంటి గర్వము కూడా లేదు ఆమెకు. చాలా గర్వం లేకుండాను అదేవిధంగా లోభము, ఏ విధంగా అయితే అక్కడ ఉండేటటువంటి అడవిలో ఉండేటువంటి జంతువులకి ఆహారాన్ని ఇవ్వటం కానీ, తన ఆశ్రమానికి వచ్చినటువంటి అతిథులను గౌరవించడంలో కానీ ఎటువంటి లోభము చేయకుండా, ఎటువంటి పిసినారితనము చూడకుండా ఆమె చాలా గొప్పగా కర్దమ ప్రజాపతికి మంచి పేరు వచ్చే విధంగాను, కర్దమ ప్రజాపతి ఆనందపడే విధంగాను ఆయనను సేవిస్తూ అలా కాలం గడుపుతూ ఉన్నదట. కాలం గడుపుతూ ఉంటే ఆ తర్వాత కాలేన భూయ సాక్షామాం కర్షితాం వ్రతచర్యయ ప్రేమ గద్గదయా వాచ పీడిత కృపయాబ్రవీత్. ఈ విధంగా తనను సేవిస్తున్నటువంటి ఆ కర్దమ ప్రజాపతిని సేవిస్తున్నటువంటి ఈ దేవహూతిని చూచాడు కర్దమ ప్రజాపతి. చూచేటప్పటికీ ఎప్పుడూ కూడా ఈ వ్రతచర్యలో ఉండి, పాతివృత్యాన్ని పరిపాలిస్తూ ఈ వ్రతచర్యలో ఉండి ఆమె యొక్క శరీరం కూడా కృశించిపోతూ ఉన్నది. అయినప్పటికీ పట్టించుకోకుండా ఆనందంగా, అంటే దేహం మీద ఉన్నటువంటి అభిమానాన్ని విడిచిపెట్టేసి ఆనందంగా ఆమె సేవిస్తూ ఉండడం చూసినటువంటి కర్దమ ప్రజాపతి ఎంతో ఆనందించాడు. ఎంతో ఆనందించి అంటున్నాడు, తుష్టోహ మధ్య తవ మానవి మానదాయ శుశ్రూషయ పరమయా పరయా చ భక్త్యా యో దేహినామయమతీవ సుహృత్స్వదేహో నావేక్షిత సముచిత క్షపితుం మదర్థే. దేవి, నీవు ఎంతో కాలంగా నన్ను ఈ విధంగా వివాహమైనప్పటి నుండి కూడా నన్ను చాలా గొప్పగా సేవిస్తూ ఉన్నావు. నీ సేవ ద్వారా నేను చాలా అత్యంతము సంతృప్తి చెందాను, ఆనందిస్తూ ఉన్నాను. సహజంగా ఈ దేహులకు, మానవులకు ఉండేటటువంటి లక్షణము తమ దేహాభిమానము, తమ దేహము తర్వాతే ఇక తర్వాత ఏదైనా సరే అని అలాగా దేహాభిమానం ఉంటుంది. కానీ నీవు నీ దేహాన్ని కూడా పట్టించుకోకుండా నన్ను సేవించడానికే ఎప్పుడూ కూడా పరితపించావు. కావున నీవు చేసేటటువంటి సేవకు, నీ భక్తికి కూడా నేను అత్యంతము ప్రసన్నమయ్యాను అని చెబుతూ నీకు వరమిస్తాను అంటున్నాడు. ఏమే స్వధర్మ నిరతస్య తపస్సమాధి విద్యాత్మయోగ విజిత భగవత్ ప్రసాద తానే వతే మదను సేవనయావరుద్ధాన్ దృష్టిం ప్రపశ్య వితరామ్యభయానశోకాన్. అంటూ, నేను ఇప్పటి వరకు భగవదారాధన చేసి తపస్సులు చేసి ఏ శక్తులనైతే నేను పొందానో అటువంటి శక్తులన్నీ కూడా నీకు కూడా వచ్చే విధంగా నేను అనుగ్రహిస్తాను. అంతేకాదు నీకు దివ్య దృష్టిని వసగుతున్నాను. నీవు ఎప్పుడు ఎవరిని చూడదలుచుకుంటే వారిని చూచేటటువంటి దివ్య దృష్టిని నీకు వసగుతున్నాను అని చెప్పి ఆమె మీద అత్యంతము ప్రసన్నమైనటువంటి వాడి, అత్యంతము ప్రేమతోటి తనకు ఉన్నటువంటి సిద్ధులను కూడా ఆమెకు చక్కగా నేర్పించాడు, సమర్పించాడు. మరి ఇంత గొప్పగా కర్దమ ప్రజాపతి తన భార్య అయినటువంటి దేవహూతిని కూడా గౌరవిస్తూ ఆమెకు తన సిద్ధులను, అదేవిధంగా దివ్య దృష్టిని కూడా అనుగ్రహించాడు. అలా అనుగ్రహిస్తే అప్పుడు దేవహూతి అంటున్నది, స్వామి, నేను మీ అర్ధాంగిని. అర్ధాంగి అంటే భర్త యొక్క పుణ్యంలో సగమైన సగం పుణ్యం నాకు ఎటు ప్రాప్తిస్తుంది. కాబట్టి మీలో ఉన్నటువంటి సిద్ధులు, మీలో ఉన్నటువంటి గొప్పతనం ఏదైతే ఉందో అది నాకు మిమ్మల్ని వివాహం చేసుకున్నప్పుడే అవన్నీ కూడా సంక్రమించేసినట్లే. అయినప్పటికీ కూడా నా మీద ఉన్నటువంటి అవ్యాజమైనటువంటి ఈ విధంగా ప్రేమతోటి అభిమానంతో మీరు నాకు వాటిని అన్నింటినీ కూడా అనుగ్రహించారు, చాలా సంతోషం. కానీ పతివ్రత అయినటువంటి స్త్రీకి, భార్య అయినటువంటి స్త్రీకి అత్యంతము ఇష్టమైనటువంటిది ఏముంటుంది స్వామి?
భూయాద్ గరీయసి గుణ ప్రసవస్సతీనాం అని చెప్పింది. ఏమని, సంతతిని పొందడమే భార్యకు పతివ్రతకు కావలసినటువంటి గొప్ప వరము, కాబట్టి ఆ వరాన్ని నాకు అనుగ్రహించండి, ఈ దివ్య దృష్టి ఇవన్నీ కూడా నాకు ప్రాప్తించడం ఆనందమైనప్పటికీ వీటన్నింటినీ కూడా మించినటువంటి ఆనందం భూయాద్ గరీయసి గుణ ప్రసవస్సతీనాం అని చెప్పి పతివ్రత స్త్రీలకు సంతానమును పొందడమే, పైగా మీ వంటి గొప్పవారైనటువంటి తపోధనమైనటువంటి గొప్పవారైన మీ వల్ల, పైగా నారాయణుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి మీ వల్ల సంతానాన్ని పొందడం అనేదే నాకు గొప్ప వరము, అంతకు మించినటువంటి వరం ఏమున్నది. పైగా మీరు వివాహం ఆడే సమయంలో ఒక మాట కూడా ఇచ్చారు, వివాహం అంటే సంతానము కడిగే వరకు కూడా ఈ సాంసారికమైనటువంటి జీవనాన్ని గడుపుతాను అని, మరి ఆ వరాన్ని నాకు అనుగ్రహించండి అని చెప్పి దేవహూతి కర్దమ ప్రజాపతిని అడిగితే అప్పుడు అంటున్నాడు, ప్రియాయాహ ప్రియమన్విచ్ఛన్ కర్దమో యోగమాస్థిత విమానం కామగం క్షత్త అని చెబుతూ, ఈ విధంగా ఎప్పుడైతే ఆ దేవహూతి అడిగిందో వెంటనే ఈయన కూడా తాను ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలి, పైగా దేవహూతి తనకు చేసినటువంటి పరిచర్య సేవ చాలా గొప్పది అని భావించినటువంటి వాడై ఆమె యొక్క కోరికను తీర్చాలి అనుకున్నాడు. మరి ఆ అడవిలో మరి వీరు సాంసారికమైనటువంటి జీవనాన్ని గడపడానికి మేడలు మిద్దలు భవంతులు ఇవన్నీ ఉంటాయా అంటే సామాన్యమైన వారు వెతుక్కోవాలి, కానీ ఇక్కడ కర్దమ ప్రజాపతి తపోధనుడైనటువంటి వాడు కావున వెంటనే ఆయన స్మరించగానే ఒక గొప్ప సువర్ణ ఖచ్చితమైనటువంటి పెద్ద విమానము ప్రత్యక్షమైంది. అక్కడ ఆ విమానంలో సౌధములు 7 అంతస్తుల మేడలు ఉన్నాయట. ఆ మేడలలో అనేకమైనటువంటి అప్సరస స్త్రీలు కూడా గోచరిస్తూ ఉన్నారు. వెంటనే సంకల్ప మాత్రం చేతనే అన్నింటినీ కూడా సిద్ధింపజేసుకోగలిగినటువంటి సంకల్ప సిద్ధుడు కావున ఈయన వెంటనే వాటినన్నింటినీ ఏవైతే కావాలో అంటే భోగభాగ్యాలు కావాలి అని చెప్పి భావిస్తూ ఉంటారో, స్త్రీలు ముఖ్యంగా ఏదైతే కోరుకుంటారో ఆయా సందర్భాల్లో వాటినన్నిటినీ కూడా సాధించాలి అన్నట్లుగా వాటినన్నింటినీ కూడా ఈమెకు అందించాలి అనే ఉద్దేశంతో వెంటనే సంకల్పించేటప్పటికి సువర్ణ ఖచితమైనటువంటి పెద్ద విమానము, ఆ విమానంలో 7 అంతస్తుల మేడలు, అదేవిధంగా సరోవరాలు ఉద్యానవనాలు ఇవన్నీ కూడా గోచరించే విధంగా వీటినన్నింటినీ కూడా ప్రత్యక్షం చేశాడు. ప్రత్యక్షం చేసేటప్పటికీ ఆ తరువాత అక్కడ ఆ విమానంలో నీవు ఆ విమానాన్ని అధిరోహించు అని చెప్పి దేవహూతికి చెబితే ఆమె విమానంలోకి వెళ్ళి తేరిపారావన్నీ కూడా ఆ గొప్ప వింతలుగా ఉన్నటువంటి ఆ వైభవం అంతా కూడా చూస్తూ ఉన్నది. చూస్తూ ఉంటే ఇంతలో అక్కడికి 1000 మంది అప్సరసలు వచ్చారు. వచ్చి ఈమెకు చక్కగా అభ్యంగన స్నానము చేసి చేయించి అనేకమైనటువంటి దివ్యమైన ఆభరణములను ధరింపజేశారు. అసలు ఏ ఆభరణము లేకుండానే కూడా ఈమె చాలా సౌందర్యవతిగా ఉంటుంది ఉన్నది అనే విషయాన్ని కర్దమ ప్రజాపతి ముందే తెలియజేశాడు. మరి ఆభరణాలు ధరింపజేస్తే మరి ఇంకెంత సౌందర్యంగా ఉంటుందో, మరి ఆ విధంగా అనేకమైనటువంటి ఆభరణాలను అభ్యంగన స్నానములన్నీ కూడా చేయించి ఆమెకు ధరింపజేశారు. అనేకమైనటువంటి వింతలు విశేషాలన్నీ కూడా ఆ విమానంలో గోచరిస్తూ ఉంటే చూస్తూ ఉన్నది. చూస్తూ నిమజ్యాస్మిన్ హృదయ భీరు విమానమిదమారుహ ఇదం శుక్లకృతం తీర్థం ఆశిషం యాపకం రుణాం. ఈ విధంగా ఆమె ఆ విమానంలో తిరుగుతూ కొంతసేపు అయిన తర్వాత చెప్పింది, స్వామి నాకు కావలసింది ఇటువంటి భోగభాగ్యాలు కాదు, సంతాన ప్రాప్తి కావాలి అని మీకు ముందే చెప్పాను అంటే అదిగో ఆ విషయం నాకు తెలుసు, దానికి పూర్వాంగంగానే ఇవన్నీ కూడా సిద్ధం చేశాను అని చెప్పి చెప్పారు. చెబితే సరేగా అప్పుడు ఆమె బిందు సరస్సులో చక్కగా స్నానం చేసింది. స్నానం చేసి భర్తను చక్కగా పూజించింది. పూజించిన మరల ఆ విమానంలో వారు అధిరోహం అంటే ఆ విమానాన్ని ఎక్కి సమస్త ప్రపంచము కూడా చుట్టి వస్తూ ఉన్నారు. చూడండి, సహజంగా హనీమూన్ అంటూ ఉంటారు, అంటే వివాహమైన గొత్తల్లో అన్నీ కూడా చూడదగినటువంటి ప్రదేశాలన్నీ కూడా చూసి వస్తూ ఉండటం, ఆ విధంగా విహరించడం అనేది. మరి అప్పట్లోనే చూడండి, దేవహూతి కర్దమ ప్రజాపతి కూడా దివ్యమైనటువంటి విమానంలో ఈ సమస్త లోకాలని కూడా చూపించారట కర్దమ ప్రజాపతి దేవహూతికి.
పైగా ఏ విధంగా అయితే కుబేరుడు తన విమానంలో భోగభాగ్యాలతోటి సంచరిస్తూ ఈ సమస్త ప్రపంచాన్ని పర్యవేక్షిస్తూ పర్యటిస్తూ ఉంటాడో అదేవిధంగా కర్దమ ప్రజాపతి తన పత్ని అయినటువంటి దేవహూతితోటి ఆ దివ్యమైనటువంటి విమానంలో మేరువత పర్వత ప్రాంతంలోనూ అదేవిధంగా సకల లోకాలలోనూ కూడా సంచరిస్తూ ఉన్నాడు. ఆ విమానంలో సమస్త సౌకర్యాలు కూడా ఉన్నాయట. అప్పటి వరకు ఏదో కందమూలములు ఆకులు అలములు ఫలములు తింటూ జీవించినటువంటి వారికి ఇక ఇప్పుడు ఆ అప్సరస అందరూ కూడా వారి చేతితోటి షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని సిద్ధం చేసి వారికి అందిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి భోగభాగ్యాలన్నింటినీ కూడా వారు పొందుతూ ఆనందిస్తూ ఈ లోకములన్నీ కూడా చూస్తూ ఆనందిస్తూ ఉన్నారట. ఆ సందర్భంలో యదా సస్మార ఋషభం ఋషీణాం దగితం పతిం తత్ర చాస్తే సహస్త్రీభిః యస్త యత్రాస్తే స ప్రజాపతిః. ఇలాగా సమస్త భోగభాగ్యాలను కూడా అనుభవిస్తున్నటువంటి వారి ఊర్లో ఒకనొక సందర్భంలో ఈ దేవహూతి తన భర్తను మనస్సులో పరిపూర్ణంగా స్మరించి కావాలి అని కోరుకున్నది. వెంటనే తన భార్య యొక్క మనస్సును తెలుసుకున్నటువంటి కర్దమ ప్రజాపతి ఆమెను సమీపించి సాంసారికమైనటువంటి జీవనాన్ని కొనసాగించారు. ప్రేక్షయిత్వా భువోగోళం పత్ని యావాన్ స్వసంస్థయ బహ్వాశ్చర్యం మహాయోగి స్వాశ్రమాయణ్య వర్తత. ఈ విధంగా ఆ విమానంలో సమస్తమైనటువంటి భోగములను కూడా సవిచూచినటువంటి వారు సమస్తమైనటువంటి ప్రపంచాన్ని అన్ని లోకములను కూడా ఆనందంగా వీక్షించి మరలా తమ ఆశ్రమానికి విచ్చేశారట. ఇక్కడ చూడండి, ఆ ఆశ్రమ వీరు విహరించినటువంటి సమయం కొన్ని వందల సంవత్సరాలు, వందల కొలది సంవత్సరాల పాటు వాళ్ళు ఆ విధంగా విహరించి ఆనందించి సుఖించారట. అయినప్పటికీ కూడా వారిరువురి మధ్య ఉన్నటువంటి అన్యోన్యత, ఆ భోగభాగ్యాల మధ్య ఆ వందల సంవత్సరాలు కూడా ఏదో క్షణకాలంలో గడిచిపోయిందన్నట్లుగా చాలా చాలా తక్కువ సమయంలాగా అనిపించిందిట. మరి అంతగా వారు ఆ భోగభాగ్యాలను అనుభవించారనే విషయాన్ని మనకు చక్కగా చెబుతున్నారు. తస్యామాధత్తరేతస్వం భావయన్నాత్మనాత్మవితు నోధా విధాయ రూపం స్వం సర్వసంకల్ప విద్విభు. ఈ విధంగా ఆమెతో సుఖించి తన శరీరాన్ని 9 అంశాలుగా ఆయన విభజించుకుని ఆమెతోటి సుఖించేటప్పటికీ ఆమె గర్భంలో 9 శిశువులు కలిగారట. ఆ 9 కూడా స్త్రీ శిశువులు, ఆడ శిశువులు కలిగారు. ఈ విధంగా ఆయన యొక్క కర్దమ ప్రజాపతి యొక్క 9 9 శిశువులకి జన్మనిచ్చింది దేవహూతి. మరి జన్మనిచ్చిన తర్వాత ఈయన వివాహ సమయంలోనే ఒక మాట అన్నారు, ఏమని, ఈమెకు సంతానము కలిగే వరకు కూడా సాంసారికమైనటువంటి జీవనాన్ని గడిపి ఆ తర్వాత నేను వానప్రస్థాశ్రమంలో యోగిలాగా ఉండిపోతాను, శమధమాది శక్తులతోటి నేను నా జీవితాన్ని గడుపుతాను అని చెప్పి చెప్పాడు కదా. మరి ఆ విషయం గుర్తొచ్చింది దేవహూతికి. గుర్తొచ్చి, స్వామి మీరు సంతానం కలిగే వరకు ఉంటానన్నారు, ఆ మాట బాగానే ఉంది, అయితే మనకు సంతానం కలిగింది, ఇది కూడా బాగానే ఉన్నది, గొప్ప తేజోవంతులైనటువంటి వారు, తేజోవతులైనటువంటి 9 స్త్రీ సంతానాన్ని నాకు అనుగ్రహించారు, ఆనందమే. కానీ పతింస ప్రవ్రజిష్యంతం తదా అలక్ష్యోసతి సతి స్మయమాన విక్లవేన హృదయేన విదూయత. కావున అయినప్పటికీ కూడా మీరు నన్ను విడిచిపెట్టి వెళతాను అంటే నా మనస్సు అంగీకరించటంలా దానికి కారణము ఒకటయి ఉండవచ్చు. ఏమిటి అంటే, తన సంతానానికి వివాహము చెయ్యటము అనేది, ముఖ్యంగా ఆడపిల్లకు వివాహము చెయ్యటము అనేది తన సంతానానికి వివాహం చేయటం తండ్రి యొక్క బాధ్యత. మరి వీరందరికీ కూడా పతులను, వీరికి కావలసినటువంటి వరుణ్ణి ఎతికి నేను వెతికి వివాహం చెయ్యాలి అంటే అది నా వల్ల అయ్యే పనేనా? కావున వీరికి వివాహం అయ్యే వరకు కూడా మీరు ఉండి తీరాలి, లేదా వీరికి వివాహం చేసేటటువంటి బాధ్యత కలిగినటువంటి ఒకనొక పుత్ర సంతతినైనా సరే నాకు అనుగ్రహించి మీరు మీ యొక్క ఆ శమధమాది
భరితమైనటువంటి ఆ వానప్రస్థాశ్రమాన్ని ఆ తర్వాత సన్యాసాశ్రమాన్నైనా మీరు స్వీకరించవచ్చును. కావున పుత్ర సంతతి కలిగే వరకు మీరు నాతోనే ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ దేవహూతి మరలా తెలియజేస్తుంది. సర్వం తద్భగవాన్ మహ్యం ఉపోవాహ ప్రతిశ్రుతం అధాపి మే ప్రపన్నాయ అభయం దాతుమర్హసి. నాకు ఏదైతే జీవనంలో ఇవ్వాలో అదంతా కూడా మీరు నాకు ఇచ్చారు. ఏ సుఖములైతే ఏ భోగభాగ్యములైతే చవిచూడాలో వాటిని అన్నింటినీ కూడా చవిచూచే విధంగా నన్ను అనుగ్రహించారు. అయినప్పటికీ కూడా ఇంకొక కోరిక నిన్ను మిమ్మల్ని ఆశ్రయించి ప్రార్థిస్తున్నటువంటి నాదొక ఇంకొక కోరిక ఉన్నది, దాన్ని మీరు తీర్చాలి. ఏమిటి అంటే, బ్రహ్మన్ దుహితృభిస్తుభ్యం విముగ్ర్యాః పతయః సమాః కశ్చిత్ స్యాన్ మే విశోకాయ త్వయి ప్రవ్రజితే వనం. మీరు వానప్రస్థాన్ని స్వీకరించి ఇక్కడి నుంచి ప్రవ్రజితం అంటే వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని చూసుకోవడానికి, అదేవిధంగా మీ అంశను చూచి నేను ఆనందించడానికి మీ వంటి జ్ఞానవంతుడైనటువంటి పుత్రుణ్ణి నాకు అనుగ్రహించి నాకు తత్వాన్ని తెలిసే విధంగా బోధించి ఆ తరువాత మీరు మరలా మీ ఆశ్రమాన్ని స్వీకరించవచ్చును అని ఈ దేవహూతి కర్దమ ప్రజాపతిని ప్రార్థించింది. ప్రార్థిస్తూ ఇంకొక మాట కూడా అంటోంది, స్వామి ఐహికమైనటువంటి ఈ భోగభాగ్యాలు ఈ సాంసారికమైనటువంటి సుఖాలు చాలా గొప్పవి అని ఇప్పటివరకు నేను భావించాను, కానీ వీటన్నిటికంటే కూడా గొప్పది భగవత్తత్వాన్ని తెలుసుకోవటము, జ్ఞానాన్ని పొందటము. మరి నాకు ఆ విధంగా భగవత్తత్వాన్ని ఈ బ్రహ్మ యొక్క తత్వాన్ని జ్ఞానాన్ని బోధించగలిగినటువంటి ఒకనొక జ్ఞానస్వరూపుడైనటువంటి పుత్రుణ్ణి నాకు అనుగ్రహించి అతని ద్వారా నాకు జ్ఞానబోధ అయ్యే విధంగా నన్ను అనుగ్రహించి ఆ తరువాత మీరు మీ ఆశ్రమాన్ని ఆ సన్యాసాశ్రమాన్ని కానివ్వండి వానప్రస్థాన్ని స్వీకరించండి అని చెప్పి మరలా మరలా ఈ దేవహూతి ప్రార్థించేటప్పటికీ ఈమె యొక్క కోరికలో న్యాయము ఉన్నది అని భావించినటువంటి ఆ కపిల మహర్షి, మాభితో రాజపుత్రీద్ధం మాత్మానం ప్రత్యనిందితే భగవాంస్తేక్షరో గర్భం అదూరాత్ సంప్రపత్స్యతే. ఓ దేవహూతి, నీవు చింతించవలసినటువంటి అవసరమే లేదు. నీ వంటి గొప్ప పాతివ్రత్యము పతివ్రత అయినటువంటి నీయందు సాక్షాత్తు ఆ భగవానుడు శ్రీ మహావిష్ణువే ఆవిర్భవిస్తాడు త్వరలో అని చెప్పి తన తేజస్సును ఆమె యందు ఉంచి ఆయన అక్కడ నుంచి వానప్రస్థానికి బయలుదేరారట. అంటే ఇక్కడ చూడండి, కర్దమ ప్రజాపతి తన తేజస్సు ద్వారా మహావిష్ణువు ఈ దేవహూతి యందు అవతరిస్తాడు అనే వరాన్ని చక్కగా ఆమెకు అనుగ్రహించాడు. ఇది కర్దమ ప్రజాపతి ఇచ్చినటువంటి వరమే కాదు, సాక్షాత్తు మహావిష్ణువు కర్దమ ప్రజాపతికి ఇచ్చినటువంటి వరము. నీ యొక్క భార్య యందు నేను నీకు పుత్రుడిగా అవతరిస్తాను అని చెప్పి కర్దమ ప్రజాపతి యొక్క ఆ తపస్సుకు మెచ్చి పూర్వమే స్వామివారు అనుగ్రహించినటువంటి వరము. మరి ఆ వరాన్నే ఇప్పుడు ఈ దేవహూతికి కూడా తెలియజేసి నీ గర్భాన మహావిష్ణువు జ్ఞానస్వరూపుడిగా అవతరిస్తాడనే విషయాన్ని చక్కగా తెలియజేశారు. మరి ఆ అవతరించినటువంటి మహావిష్ణువు ఏ విధంగా జ్ఞానబోధ చేశాడు, ఆయన యొక్క విశేషాలు ఏమిటనే విషయాన్ని రేపటి ప్రవచనంలో మనం తెలుసుకుందాము. ఇక ఈనాడు పారాయణంలో బాలరక్షా స్తోత్రాన్ని మనం పఠించుకుందాము. నిన్నే అనుకున్నాము, ఈ సంకటమైనటువంటి ఈ పరిస్థితుల్లో మన పిల్లలను మనం సంరక్షించుకోవడానికి అనేకమైనటువంటి జాగ్రత్తలను మనం తీసుకుంటూ ఉంటాం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా భగవద్ అనుగ్రహం అనేది తప్పనిసరిగా ఉండి తీరాలి. అలా ఉన్నప్పుడే మన జాగ్రత్తలు సఫలమయ్యి మన పిల్లలు సురక్షితంగా ఉంటారు. మరి ఆ విధంగా భాగవతంలో కృష్ణావతారంలో ఉన్నటువంటి పరమాత్మకు యశోదాదేవి చేసినటువంటి ఈ రక్షా స్తోత్రం ఏదైతే ఉందో ఆ స్తోత్రాన్ని మనము కూడా మనందరి కోసం పఠిద్దాం. అవ్యాధజః, నేను చెబుతుంటాను మీరందరూ అనండి.
అవ్యాధజః అవ్యాధజః అంగ్రిమణిమాన్ అంగ్రిమణిమాన్ తవజాన్ వధోరు తవజాన్ వధోరు యజ్ఞోచ్యుతః యజ్ఞోచ్యుతః కటితటం కటితటం జఠరం హయాస్యః జఠరం హయాస్యః హృత్కేశవః హృత్కేశవః వదుర ఈశ వదుర ఈశ ఇనస్తు కంఠం ఇనస్తు కంఠం విష్ణుర్భుజం విష్ణుర్భుజం ముఖమురుక్రమః ముఖమురుక్రమః ఈశ్వరః కం ఈశ్వరః కం చక్ర్యగ్రతః చక్ర్యగ్రతః సహగదః సహగదః హరిరస్తు పశ్చాత్ హరిరస్తు పశ్చాత్ త్వత్పార్శ్వయోః త్వత్పార్శ్వయోః ధనురసీ ధనురసీ మధుహాజనశ్చ మధుహాజనశ్చ కోణేషు శంఖ ఉరుగాయ కోణేషు శంఖ ఉరుగాయ ఉపర్యుపేంద్రః ఉపర్యుపేంద్రః ఆర్క్ష్యః క్షితౌ ఆర్క్ష్యః క్షితౌ ఫలధరః ఫలధరః పురుషస్సమంతాత్ ఇంద్రియాణి హృషీకేశః ఇంద్రియాణి హృషీకేశః ప్రాణాన్ నారాయణోవతు ప్రాణాన్ నారాయణోవతు శ్వేతద్వీపపతిశ్చిత్తం శ్వేతద్వీపపతిశ్చిత్తం మనోయోగేశ్వరోవతు మనోయోగేశ్వరోవతు వృష్ణిగర్భస్తుతే బుద్ధిం వృష్ణిగర్భస్తుతే బుద్ధిం ఆత్మానం భగవాన్ పరః ఆత్మానం భగవాన్ పరః క్రీడంతం పాతు గోవిందః క్రీడంతం పాతు గోవిందః శయానం పాతు మాధవః శయానం పాతు మాధవః వ్రజంతమవ్యాద్వైకుంఠః వ్రజంతమవ్యాద్వైకుంఠః ఆసీనం త్వాం శ్రియః పతిః ఆసీనం త్వాం శ్రియః పతిః భుంజానం యజ్ఞభుక్పాతు భుంజానం యజ్ఞభుక్పాతు సర్వగ్రహభయంకరః సర్వగ్రహభయంకరః దాకిన్యో యాతు ధాన్యశ్చ దాకిన్యో యాతు ధాన్యశ్చ కూష్మాండాయేర్భకాగ్రహాః కూష్మాండాయేర్భకాగ్రహాః భూత ప్రేత పిశాచాశ్చ భూత ప్రేత పిశాచాశ్చ యక్ష రక్షో వినాయకాః యక్ష రక్షో వినాయకాః కోటరారేవతీ జ్యేష్ఠ కోటరారేవతీ జ్యేష్ఠ పూతనా మాతృకాదయః పూతనా మాతృకాదయః ఉన్మాదయే హ్యపస్మారాః ఉన్మాదయే హ్యపస్మారాః దేహ ప్రాణేంద్రియ ద్రుహః దేహ ప్రాణేంద్రియ ద్రుహః స్వప్నదృష్ట మహోత్పాతాః స్వప్నదృష్ట మహోత్పాతాః వృద్ధ బాలగ్రహాశ్చ యే వృద్ధ బాలగ్రహాశ్చ యే సర్వే నశ్యంతు తే విష్ణోః సర్వే నశ్యంతు తే విష్ణోః నామగ్రహణ భీరవః నామగ్రహణ భీరవః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే దశమస్కంధే దశమస్కంధే శ్రీబాలరక్షాస్తోత్రం శ్రీబాలరక్షాస్తోత్రం చూడండి ఈ స్తోత్రంలో యశోదాదేవి తన చిన్ని కృష్ణుణ్ణి ఒళ్ళోకి తీసుకుని ఆయనకు దృష్టి తీస్తూ రక్ష కడుతూ ఈ విధంగా చెబుతోంది అవ్యాదజోంగ్రిమణిమాన్ స్తవజాన్ వధోరు అంటూ అయ్యా అజహ అంటే అనాది అయినటువంటి జన్మలేనటువంటి ఆ అనాది అయినటువంటి శ్రీమన్నారాయణుడు ఎవడైతే ఉన్నాడో స్వయంభూ అయినటువంటి శ్రీమన్నారాయణుడు ఆ శ్రీమన్నారాయణుడు నీ యొక్క పాదములను ఆయన రక్షించుగాక అదేవిధంగా మణుల అనేకమైనటువంటి మణులను ధరించినటువంటి ఆ పరమాత్మ నీ యొక్క మోకాళ్లను జానువులను రక్షించుగాక అదేవిధంగా యజ్ఞ వరాహమూర్తి అయినటువంటి ఆ స్వామి నీ తొడలను రక్షించుగాక అచ్యుతుడైనటువంటి ఆ పరమాత్మ నీ కటితటాన్ని నీ యొక్క నడుము భాగాన్ని రక్షించుగాక అదేవిధంగా హయగ్రీవమూర్తి అయినటువంటి వాడు ఆ పరమాత్మ నీ యొక్క జఠరమును ఉదర భాగాన్ని రక్షించుగాక అంటూ అదేవిధంగా కేశవుడు కేశవుడు అంటే
త్రిగుణాత్మ స్వరూపుడు అంటారు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వమైనటువంటి ఏదైతే ఉంటుందో దాన్నే కేశవుడిగా చెబుతారు. కశ్చ ఈశశ్చ కేశవు, క అంటే బ్రహ్మ, ఈశ అంటే పరమేశ్వరుడు, ఈ కేశవు అస్యస్థ అంటే బ్రహ్మ పరమేశ్వరుడు కూడా ఎవరి యందు అయితే ఉన్నాడో ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడు. అటువంటి త్రిగుణాత్మ స్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుడు నీ యొక్క ఉదరమును రక్షించుగాక. అదేవిధంగా ఈశా ఇనస్తు కంఠం, అదేవిధంగా సూర్యస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ నీ యొక్క కంఠమును రక్షించుగాక. మహావిష్ణువు నీ భుజములను సంరక్షించుగాక. ఉరుక్రముడైనటువంటి ఆ త్రివిక్రమ స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన నీ ముఖమును సంరక్షించుగాక. అదేవిధంగా సకల లోకములను పరిపాలించినటువంటి ఆ స్వామి నీ జ్ఞానాన్ని సంరక్షించుగాక అని ఏదైతే మన పిల్లలు ఉండేటటువంటి లక్షణములు ఏవైతే ఉన్నాయో సర్వ అవయవములను కూడా ఆ పరమాత్మ ఒక్కొక్క రూపంలో సంరక్షించాలి అని చెప్పి యశోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మకు ఆ చిన్ని కృష్ణుడికి దృష్టి తీస్తూ రక్షగడుతూ ఈ శ్లోకాలన్నింటినీ కూడా ఈ స్తోత్రాన్ని పఠించింది. మనము కూడా మన ఇంట్లో స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి ఈ స్తోత్రాన్ని పఠించి, ఈ స్తోత్రాన్ని పఠించే సమయంలో చేతిలోకి కుంకుమను తీసుకుని ఈ స్తోత్రం మొత్తం పఠించిన తర్వాత అది పిల్లల యొక్క నుదుటిన కనుక పెట్టినట్లయితే పిల్లలకు ఎటువంటి దృష్టిదోషములు కానివ్వండి, అదేవిధంగా బాలారిష్ట దోషములు ఏమైనా కానివ్వండి, ఇవన్నీ కూడా తొలగిపోయి వాళ్ళు చక్కగా పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్యములతో ఉంటారు అని మనకు భాగవతం ద్వారా తెలుస్తోంది. కావున ఆ విధంగా పరమాత్మ తన భిన్న స్వరూపుడైనటువంటి శ్రీవేంకటేశ్వరుడు భక్తులందరినీ పిల్లలందరినీ కూడా సంరక్షించాలి అని ప్రార్థిస్తూ, మరి ఈనాటి మన ప్రవచనంలో కానివ్వండి పారాయణలో కానీ ఏవైనా లోపములు దోషములు ఉంటే మన్నించమని స్వామివారిని ప్రార్థిస్తూ క్షమాప్రార్థన మంగళాదులతోటి మన కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాము. అధ క్షమాప్రార్థన యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియేర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.